హాయ్, వెల్కమ్ టు ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. నా పేరు బద్రి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్లో జే నుండి జెల్లీ ఫిష్ని ఏ విధంగా డ్రా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఫస్ట్ నేను ఒక సైడు క్యాపిటల్ జేని డ్రా చేస్తున్నాను. ఈ రెండో సైడు ఈ జే జెల్లీ ఫిష్గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఇటుపక్క డ్రా చేస్తా అన్నమాట. మళ్ళీ దీని చుట్టూ ప్యారలల్గా డబల్ లైన్తో జేని డ్రా చేస్తున్నాను. సేమ్ జేను ఇటుపక్క కూడా నేను డ్రా చేస్తున్నాను. జే పైన టాప్ లైన్ ఉంది కదా, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్కి రెండు చివర్ల కొంచెం పైకి ఇట్లా ఇటు ఒక కర్వ్, మళ్ళీ అటు పక్క కూడా ఇంకొక కర్వ్ని పైన జెల్లీ ఫిష్కి ఎట్లయితే ఇలా డెప్త్ ఉంటుందో ఈ ఓవల్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు జెల్లీ ఫిష్ హెడ్ చూసాం కదా, ఈ లెటర్ జే ఉంది కదా, దీనికి కొంచెం గ్యాప్ వదులుకొని దీనికి ఆపోజిట్లో అంటే ఈ జేని అటు పక్కకి తిప్పితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హెడ్ నుండి జేలే రెండు స్ట్రింగ్స్గా డ్రా చేస్తాం కదా, సో వీటి మధ్యలో ఇంకా అటొకటి ఇటొకటి ఇంకా మధ్యలో ఒకటి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసాం కదా, వీటి మధ్య నుండి చిన్న చిన్న లైన్స్ని అంటే చిన్న చిన్న స్ట్రింగ్స్ ఉంటాయి కదా జెల్లీ ఫిష్కి, ఆ విధంగా కొంచెం అటు ఇటు కర్విస్తూ డ్రా చేసుకుంటున్నాను. ఈ హెడ్ పైన జెల్లీ ఫిష్కి డాట్స్ ఉంటాయి కదా, అట్లా డాట్స్ పెడుతున్నా. అలాగే హెడ్కి రెండు కళ్ళు లాగా అటొక సర్కిల్ ఇటొక సర్కిల్ స్మాల్ సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. సో దీని హెడ్ ఉంది కదా, దీని హెడ్కి పై భాగాన ఇంకొక లైను ఇంకొక కర్వ్ లైను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా. చూసారుగా, ఇప్పుడు జే నుండి జెల్లీ ఫిష్ ఏ విధంగా డ్రా చేశానో. మరి ఇప్పుడు కలర్స్ వేద్దామా. నేను ఇప్పుడు ఈ క్యామిల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ కేక్స్ని యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఏ వాటర్ కలర్స్ ఉంటే వాటితో మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఈ పైన టాప్ భాగంలో బ్లూ కలర్ వేయాలి. ఈ హెడ్ ఉంది కదా, హెడ్కి నేను లైట్ పింక్ కలర్ వేస్తున్నా. సో ఈ విధంగా షాడోస్ ఇచ్చుకోవాలి. సో మధ్యలో లైట్ కలర్ ఉండేటట్టు బార్డర్ చుట్టూ వాటర్ కలర్తో ఈ విధంగా డ్రా చేయాలి. ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్కి పై భాగాన ఇట్లా హెడ్కి కింద నేను కొంచెం పింక్ డెప్త్ ఇస్తున్నా అన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మధ్య స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, వీటికి నేను బ్లూ కలర్ వేస్తున్నాను. ఈ స్ట్రింగ్స్ కూడా పింక్ కలర్ వేస్తున్నాను. నేను ఏ విధంగా వేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి, చేసి మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. పైన టాప్ ఉంది కదా, టాప్ కూడా లైట్ పింక్ యాడ్ చేసుకుంటూ డాట్స్ని పెట్టుకోవాలి. అలాగే ఈ బ్లూ కలర్ స్ట్రింగ్స్కి మధ్యలో ఆ కలర్ తోటి ఈ విధంగా డాట్స్ పెట్టాలి సేమ్ కలర్తో. ఆ జెల్లీ ఫిష్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం అన్నమాట. అట్లనే హెడ్కి కూడా. చూసారుగా, జే నుండి జెల్లీ ఫిష్ని డ్రాయింగ్ ఎట్లా చేసామో కలరింగ్ ఎట్లా చేసామో చూసి నేర్చుకున్నారు కదా. ఓకే గైస్,
మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ డ్రాయింగ్ గనక మీరు ఇష్టపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే కామెంట్ సెక్షన్లో ఏ డ్రాయింగ్ చేయాలో అది కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ డ్రాయింగ్లో మనం కలుసుకుందాం. బాయ్.